फ्रेंड्स मेपे बिजनेस चाल तक पटो लाभ बिजनेस बिजनेस पूर्ति तेसकोनी बिजनेस आसक्ति चूपस्ते फ्यूचर में बिजनेस नीचे बाग डू संपादि एन कं बिजनेस नैन दी चूसान एलास्तो एवर यह विधानो एवर ए सक्स को यह बिजनेस सक्सेस अवटा की असल वाले निश्चित परशी तरह बिजनेस चपाले बिजनेस चिजनस चूड़ा आ बिजनेस एटने वीडियो नैन बिजनेस कोच ऐक्चुअल बिजनेस अने पैशन नैन एन प्रती बिजनेस निश्चित परशी नैन एस्टिमेट नैन एक्सपेक्ट ये बिजनेस इप्डदाका यदे रन अदे 100% सक्सेस बिजनेस 100% सक्सेस एवते नैन बिजनेस प्लेस नड़वुद निजा अभी वन मंत सागले एंकंटे दीद ना इंट्रस्ट बिजनेस ये बिजनेस एला चेयाली ये प्लेस बहुत अने अवगा प्लस आ पैशन उड़बे बिजनेस वीडियो चुप्त इंका मैक डिस्टर्बेंस उल्लू क्लियर ना वॉइस रीच आवटन कामेंट पेटर सो मैक आर्डर पटा इंका सपोर्ट कंटे सब्सक्राइबर्स पेते चैनल ग्रोथ एक्वे నేను డెఫినెట్ గా ఈ స్టూడియో సెటప్ అనేది కూడా చేసి కొంచెం క్వాలిటీ పెంచడానికి ట్రై చేస్తాను ఈ బిజినెస్ చేయాలని ఉంది అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అలాంటి కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేయటమో లేదంటే మీకు పర్సనల్ గా మెయిల్ చేసిన వాళ్ళకి సజెషన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఓకే ఇది ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం यह वीडियो चवरी वरकू चूँ चार इंट्रेस्टिंग फ्रेंड्स बिजनेस फ्रूट फ्रूट ज्यूस बिजनेस फ्रूट ज्यूस बिजनेस दी चिजनस चूड़ा दींप 60-70% मार्जिन उपते इन फ्रूट ज्यूस बिजनेस इंट्लो वाले वे एंटे चिजनस नामोश आधा चूंर का बिजनेस डबू चला అయినా మీరు ఒక బండి మీద రోడ్ సైడ్ పెట్టట్లేదు కదా ఒక బిజినెస్ ని ఒక చిన్న బిజినెస్ ని కూడా హై లెవెల్ లో మీరు ప్రెజెంట్ చేయగలిగితే ఇక దాంట్లో నామోషి పడాల్సింది సిగ్గుపడాల్సింది కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్న టీ స్టాల్ పెట్టుకోవడానికి నామోషి పడేవాడు చిన్న బిజినెస్ అని చేసేవాడు సేమ్ అదే బిజినెస్ ని ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఫ్రాంచైజీ తీసుకొని టీ షాప్ పెట్టుకుంటున్నాం सो एना सर चिजनस बिजनेस मन चे विधान मत मन विधा प्रजेंट बिजनेस दादीमीद डिपेंडी सो ई बिजनेस चाल प्राफिटबल बिजनेस दी असल ऐक्चुअल ये विधा चे सक्स मुझे अभी चूड़े बिजनेस की तक इनवेटे अच्छे चे विधान डिफरेंट उ इप्ड चूदा యాక్చువల్ గా ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టడానికి మీకు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు బిలో 1 లక్ష అయితే సరిపోతుంది అది కూడా ఏ విధంగా ఈ మిక్సర్ కొనడానికి ఒక ఫ్రిడ్జ్ అనేది కావాల్సి ఉంటుంది ప్లస్ ఇంకా మీకు ఒక షో పీస్ అనేది కావాలి అంటే ఎదురుగా కౌంటర్ అనేది పెట్టుకోవడానికి అలాగే కావాలి ఫ్రూట్స్ అయన్నీ సెట్ ఇవన్నీ మామూలే మనం ఎక్కడైనా ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్ లో ఈ చూస్తాం అయన్నీ కామన్ అయన్నీ మీరు సెట్ చేస్తారు ఇంకా మీరు ఒక షట్టర్ తీసుకో ఒక షట్టర్ సరిపోతుంది దీనికి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడానికి ఒక షట్టర్ అయితే సరిపోతుంది ఆ షట్టర్ లో మీరు కొంచెం డిఫరెంట్ గా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ పోస్టర్స్ దొరుకుతాయి ఈ ఫ్రూట్ జ్యూస్ కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ ఉన్నవి ఆ జ్యూసులు ఉన్నవి అవన్నీ పోస్టర్స్ దొరుకుతాయి ఆ పోస్టర్స్ అన్ని ఏ సైట్ లో మనం అంటిస్తే డెకరేట్ గా ఉంటాయి బాగుంటాయి అనేది చూసుకొని
డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది లేదా మీకు ఫ్లెక్సీ డిజైన్ చేసే దగ్గర ఈ స్టిక్కర్ డిజైన్ చేసేది కూడా ఉంటుంది మీకు కావాల్సిన పద్ధతిలో మీరు ఈ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఈ పోస్టర్స్ కనుక మీరు డిజైన్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీ షాప్లో డెకరేట్ చేసుకుంటే చాలా నీట్గా ఉండాలి చూస్తే చాలా బాగుండేట్టుగా మీరు డిజైన్ చేసుకోండి ఇక కొన్ని చైర్స్ ఉండాలి కూర్చోవడానికి జనాలు కూర్చోవడానికి ఒక 4-5 చైర్లు ఉంటే సరిపోతుంది మిక్సీలు మాత్రం కంపల్సరీగా 3-4 పెట్టుకుంటే మీకు ఎవరు వచ్చినా టైం పట్టుకు టైం తీసుకొని చేయకుండా ఒక 4 మిక్సీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇక మిగతా రా మెటీరియల్ అంటే దాంట్లో మీకు పాలు యూజ్ చేయాల్సి వస్తుంది ఐస్ కావాలి షుగర్ కావాలి మిగతా ఇంకా అన్ని ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్కి మీరు కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ అయితే మీకు మామూలు రేట్లలోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఫ్రూట్ జ్యూస్ షాప్లో హైజీనిక్ మెయింటైన్ చేయాలి బాగా శుభ్రత అనేది బెస్ట్ మీకు ఎంత శుభ్రత పాటిస్తే ఎంత హైజీనిక్గా ఉంటే అంత మీ గిరాకీ అనేది పెరుగుతుంది హైజీనిక్గా అంటే మీరు ఆఫ్రాన్ అనేది కట్టుకోవడం గ్లౌజులు యూజ్ చేయటం తలకి క్యాప్ పెట్టుకోవటము ఇలా చేస్తే మీ బిజినెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్లో చేయాల్సినవి ఇవే సపోజ్ మనం 2 షాపులు ఉన్నాయి మన 2 షాపుల్లో ఒక షాపులో గుట్కా నములుతూ తాను నమలేది ఆ ఫ్రూట్ దాంట్లోనే పడుతూ నోట్లోది చిరిగిన బట్టలు వేసుకొని మాసిన గడ్డం వేసుకొని చూస్తుంటేనే వికారంగా తన రెస్ప మాటలు కూడా చిరాకు పుట్టించే విధంగా ఉంటే మనం వెళ్తాము అదే పక్క షాపులో హైజీనిక్గా చాలా నీట్గా పొలైట్గా మాట్లాడుతూ కస్టమర్స్తో ఉంటే మనమే 10 సార్లు వెళ్తాం అలా మెయింటైన్ చేసేవాళ్ళు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు డెఫినెట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంత పద్ధతి పాటించేవాళ్ళు క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు మీరు కూడా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టాలి ఇప్పుడు ఈ గ్లాసెస్ కానీ ఇవి కానీ కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా ఫస్ట్లో కొంచెం మార్జిన్ తక్కువ ఉన్నా తర్వాత మీ కస్టమర్స్ బేస్ అనేది పెంచుకున్న తర్వాత మీరు ఈ రేట్లు కనుక కొంచెం స్లైట్గా పెంచినా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దీంట్లో మీరు హైజీనిక్ ఎంతైతే పాటిస్తున్నారో మీ బిజినెస్ అనేది అంత పెరుగుతుంది సో మీరు కొంచెం డిఫరెంట్ వేలో హై లెవెల్లో ఉన్నట్లుగా కనుక మీరు ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్ కనుక ఓపెన్ చేస్తే మీరు సిగ్గుపడాల్సిన పని కూడా ఉండదు అప్పుడు ఎందుకంటే చూస్తే షోరూమ్ లాగా కనిపిస్తుంది ఇది దీంట్లో డబ్బు చాలా ఉంది ఈ దీంట్లో డబ్బు సంపాదించిన తర్వాత మీరు వేరే పెద్ద బిజినెస్ కోసం చూడండి లైఫ్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కోసం చూడండి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది మరి మంచి బిజినెస్ ప్రాఫిటబుల్ బిజినెస్ గురించి చూస్తున్నప్పుడు ఇలాంటి బిజినెస్కి వెళ్ళడంలో తప్పు లేదు ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే బిజినెస్ ఏ ప్లేస్లో పెట్టాలి అనేది ముఖ్యం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టాలనుకుంటే మంచి క్రౌడ్ ఉన్న సెంటర్లో పెడితే బాగానే ఉంటుంది ఇంకా హాస్పిటల్స్ దగ్గర ఇంకా స్కూల్స్ దగ్గర పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కనుక మీరు ఈ షాప్ కనుక ఎంచుకుంటే మంచి గిరాకీ ఉంటుంది అలా కాకుండా క్రౌడ్ లేని ప్లేస్లో ఎక్కడో ఖాళీ ఉంది కదా అక్కడ ఖాళీ దొరికింది ఇంకా ఎక్కడకన్నా మనకు షాప్ దొరకలేదు అని చెప్పి బలవంతంగా ఓపెన్ చేస్తే ఆ షాప్ నడవదు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే నడుస్తుందో బాగా రన్ అవుతుందో ఆ ప్లేస్లో కొంచెం లేట్ అయినా సరే అలాంటి చోట్లనే మీరు షాప్ అనేది ఓపెన్ చేయాలి అప్పుడే సక్సెస్ అవుతారు లేదంటే ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసి అది రన్ అవ్వకపోగా మీరు పెట్టినటువంటి ఇంటీరియర్ ఖర్చు ప్లస్ మానసికంగా మీరు చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ బిజినెస్ చేయడానికి కూడా మీకు సఫర్ అవుతారు ఎందుకంటే బిజినెస్ మీద మీకు విరక్తి పుడుతుంది అలా కాకుండా కొంచెం ఓపికతో మంచి ప్లేస్లో కనుక మీరు స్టార్ట్ చేసి మంచి హైజీనిక్ మెయింటైన్ చేసి హైజీనిక్ మెయింటైన్ చేయండి ఫుడ్ బిజినెస్ వచ్చేటప్పటికీ ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తే మీ గిరాకీ ఆటోమేటిక్గా అంతా పెరుగుతుంది ఈ రోజుల్లో ఫ్రూట్ జ్యూస్కి మంచి గిరాకీ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంపై కాన్షియస్ పెరిగింది ప్రతి ఒక్కళ్ళు దీనికే ప్రిఫర్ చేస్తున్నారు
రోజుల్లో ఫ్రూట్ జ్యూస్ కాకుండా మీకు గోధుమ గడ్డి జ్యూస్ ఇంకా వెజిటబుల్ జ్యూస్ అని చెప్పి ప్రత్యేకంగా ఆర్గానిక్ జ్యూస్ సెంటర్లు కూడా తెలిసినాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది కానీ మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఇది. కొంచెం హై లెవెల్లో ప్లాన్ చేసి, హై లెవెల్లో అంటే బాగా డెకోరేటివ్ చేసి మంచి షోరూమ్ తలపించే విధంగా పెట్టి ఎప్పటికప్పుడు నీట్గా చాలా హైజీనిక్గా మీరు ఇస్తున్నటువంటి జ్యూస్లో ప్రతి జ్యూస్లో పైన డ్రై ఫ్రూట్స్ కానీ ఈ మన బూస్ట్ కానీ వేసి ఇస్తున్నట్లయితే ఆ టేస్ట్ కూడా పెరుగుతుంది, మీ కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది. ముందు కస్టమర్ బేస్ పెంచుకున్న తర్వాత మీరు స్లైట్గా రేట్లు పెంచితే కూడా మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తూ సిటీస్లో మంచి మంచి ఆస్తులు కొన్నోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూడండి, మీరు చూసే ఉంటారు మీ ఏరియాలో కూడా పర్టికులర్గా ఒక బిజినెస్ జ్యూస్ షాప్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తూ అలా ఉన్నారంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తున్నట్టు మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. బాగా రన్ అవ్వాలి. రన్ అవ్వాలంటే బాగా మెయింటైన్ చేయాలి, బాగా హైజీనిక్ ఉండాలి. చూస్తే అంత నీట్గా ఉంది. ఇక్కడే ఎక్కడెక్కడ నుంచి మీ దగ్గర ఒక్కసారి వచ్చిన కస్టమరు మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ రావాలి అంటే మిమ్మల్ని మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఫుడ్ బిజినెస్లో ఒకటే, మంచి బాగా శుభ్రత పాటించాలి, హైజీనిక్గా ఉండాలి. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు. ఇది ఫ్రెండ్స్, ఈ జ్యూస్ షాప్ ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. ఈ చిన్న బిజినెస్ కదా అని చెప్పి మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న బిజినెస్ని మనం ఏ విధంగా ప్రజెంట్ చేసే పద్ధతిని మార్చుకొని ఎవరికి సిగ్గుపడాల్సిన పని లేదు, మన దగ్గర డబ్బు లేదు అలాంటప్పుడు సిగ్గుపడాల్సిన పని ఏముంది. అదే బిజినెస్ని ఇంకోటి చూసి వా ఏం బిజినెస్ పెట్టాడండి, చాలా బాగుంది, చాలా తెలివిగలవుడు అని వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విధంగా మీరు బిజినెస్ని చేయాలి. ఇదే ట్రిక్. బిజినెస్ చేయటంలో ఏం లేదు, బిజినెస్ని మనం చేసే పద్ధతిని మార్చుకొని ప్రజెంట్ చేసే దాంట్లో కొంచెం మార్చుకుంటే మీ ఏరియాలో ఉన్న బిజినెస్లనే మీరు హై లెవెల్లో చేయొచ్చు, మంచి ప్రాఫిట్లను కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ జ్యూస్ బిజినెస్కి ఇంకా మీరు బాగా తెలుసుకోవాలంటే ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్కి 2-3 సార్లు 10 సార్లు వెళ్ళి అసలు యాక్చువల్గా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని వాళ్ళకంటే మెరుగ్గా మీరు ఏం చేయగలిగితే దాన్ని ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేయగలుగుతారనేది చూసి ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు బిజినెస్ ఐడియా. ఇంకొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.